హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు ఎంటర్టైన్మెంట్స్. ఎంట్రన్స్లోనే గణపతిని చూసేసారు కదా, అంత శుభమే జరుగుతుంది అందరికీ. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్స్ అయితే షేర్ చేసేసాను. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేయనివన్నీ ఈరోజు చేశాను, అంటే అన్నీ కొంచెం సర్ప్రైజ్లే దొరికాయి అనమాట. దాంట్లో ఇదొకటి. ఇది వచ్చేసి మేము నైట్ అవుట్ చేసాము, ఎందుకో ఏమిటో ఏమీ తెలియదు, బట్ జోష్న కాల్ చేసింది. ఇంకా మేము నైట్ అవుట్కి రెడీ అయిపోయి మాల్కి అయితే వెళ్ళిపోయాము, ఆదిత్య పనిచేసే మాల్కి. ఆ మాల్లో పీవీఆర్ సినిమాస్కి వెళ్ళిపోయాము. సో అక్కడ కొద్దిసేపు టైంపాస్ చేసాము, మూవీ ఏం చూడలేదు, కాకపోతే అక్కడే ఉండి కొద్దిసేపు టైంపాస్ చేసాము ఆ మాల్లో. ఆల్మోస్ట్ ఇది నైట్ 12 అవుతుంది, ఎవరూ లేరు మాల్లో, మాల్ ఎంటీగా ఉంది, మూవీ వచ్చిన వాళ్ళు మూవీలో ఉన్నారనమాట. ఇక్కడ నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, కింద నుంచి పైకి చూస్తే అద్దాలు ఉంటాయి. అద్దాల మేడ అంటే మరి అది నిజంగానే అద్దాల మేడండి బాబోయ్, పైన కూడా మనమే కనిపిస్తున్నాము. సో నాకు అది నచ్చింది. అండ్ ఇంకొకటి కూడా నచ్చింది, అది నేను ముందు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మేము కిందకు వచ్చేసి టైంపాస్ చేసాము. ఆల్మోస్ట్ మేము 1:30 మాల్లోనే ఉండిపోయాము. అండ్ ఇక్కడైతే జోష్న మేమందరము స్నాక్స్ అయితే తినేస్తున్నాము. అదేంటో కానీ మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు నైట్ అవుట్, అంటే నిద్ర వస్తుంది అట్లా ఏం లేకుండా కొంచెంసేపు పడుకొని లెగిసారు. వాళ్ళు లెగిసిన తర్వాత కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఫుల్గా. ఇదంతా అయితే ఆదిత్య వర్క్ ప్లేస్ అండి, సో మేము వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుంటున్నారా, కొంచెం చేసాం కూడా, బట్ ఆదిత్య డ్యూటీ కూడా అయిపోతుంది ఇంకొంతసేపట్లో. సో తనని కూడా తీసుకొని నైట్ అవుట్ చేసేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. సో ఆదిత్యను కూడా పికప్ చేసుకోవడానికి ఇక్కడ మేము కొన్ని స్నాక్స్ తిన్నాము ఈలోపు. దాని నిండా పాప్కార్న్ తినేసామన్నమాట, దాని నిండా పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అయితే నిజంగా అండి అసలు ఎంత బాగుందంటే, నేను ఇంతవరకు తిన్న ఐస్ క్రీమ్స్లో ఇది ది బెస్ట్ అనమాట. సో 2 ఫ్లేవర్స్, ఒకటి వచ్చేసి స్ట్రాబెర్రీ అవసరం ఉంది, ఇది వచ్చేసి కాఫీ. కాఫీ తాగినట్టు లేదనమాట, కాఫీ తిన్నట్టుంది, అంటే సేమ్ కాఫీ ఫ్లేవరే, చాలా బాగుంది. బట్ నేను ఇది తినలేదు, నేను స్ట్రాబెర్రీ ఫ్లేవరే తిన్నాను, నాకు అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వర్క్లో బిజీ ఉన్నాడు, సో తన కోసం మేమైతే వెయిటింగ్ ఇక్కడ. ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయిందనమాట ఇక్కడే మాకు. అండ్ మాల్ అంతా తిరిగి తిరిగి చూసేసాము, ఏం చేస్తాం బేవర్సే కదా, ఎలాగో పని చేసే వాళ్ళని వచ్చి చెడగొడుతున్నాము, ఏదో కూసే గారిది వచ్చి మేసే గారిని చెడగొట్టింది అన్నట్టుంది అనమాట కథ. సో మేమైతే ఇక్కడ మాల్లో ఎంజాయ్ చేసేసాము. అండ్ నాకు బెస్ట్ పార్ట్ ఇంకోటి నచ్చింది అన్నాను కదా, ఇక్కడ కూర్చున్న సిట్టింగ్ ఏరియాలో పైన చూస్తే కొన్ని స్టోన్స్ లాగా పెద్ద పెద్దగా గోల్డెన్ కలర్వి వేలాడుతున్నాయి. చూస్తే అవి గాల్లో ఉన్నట్టున్నాయి, బట్ ఆబ్వియస్లీ వాటికి తాడు ఉంటుంది, కానీ చూడడానికి అలా ఉంది. సూపర్గా అనిపించింది చూడండి అక్కడ, వితౌట్ ఎనీ సపోర్ట్ అన్నట్టుంది, బట్ చూస్తే తాడు మాత్రం కనిపిస్తుంది వాటికి. సో నాకైతే ఇది నచ్చింది మాల్లో. అద్దాల మేడ అంటే నిజంగా అద్దాల మేడే, అలా వేలాడేది కూడా బాగుంది, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య డ్యూటీ కూడా అయిపోయిందన్నమాట టైం. అండ్ మేము రోడ్డు మీద పడి ఊరేగడానికి రెడీ అయిపోయాము. ఇంకా రోడ్డున పడ్డామంటారు కదా, ఆ విధంగా అయిందనమాట. ఇంకా ఫుల్ చక్కర్లు కొట్టేశాము, కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ, దుర్గం చెరువు అదంతా తిరిగేసామన్నమాట. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడు నైట్లో ఎప్పుడు షికార్లు చేయలేదండి, మార్నింగ్ పగలు తిరిగాను కానీ నైట్లో ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ తీసేసుకున్నాము బయట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము, ఇదంతా బయట నుంచేనండి. మాల్ అంతా తీయడానికి అంత ఓపిక లేకుండే నాకు కూడా. అండ్ నెక్స్ట్ అంతా అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, సో ఇంకేం తీస్తాం ఏం తీయలేం కాబట్టి మేమున్నంత వరకే తీసాను. నెక్స్ట్ అలా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తానని తీసుకెళ్ళాడు. మాకు కర్మ కాకపోతే కేబుల్ బ్రిడ్జ్ పైన లైట్స్ లేవు ఆ రోజు, మేబీ వీకెండ్స్లోనే ఉంటాయి అనుకుంటా లైట్స్, ఇది వరకు ఉండేవంట ఇప్పుడు లేవు. అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి దుర్గమ్మ చెరువు కనిపిస్తుంది, కాకపోతే డార్క్ ఉంది కదా, చీకటి కదా, సో అంత క్లియర్గా నేను క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ట్రై చేశాను. నేనైతే ఇలా చిన్న చిన్న వాటికి కూడా చాలా సంతోషపడి చాలా ఎంజాయ్ చేసుకుంటాను దాంట్లోనే. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి.